శుభం వ్యాధం శ్రీ గురుభ్యో నమః. జ్యోతి వైద్యంలో మనకు కింద ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము, పాదాల గురించి మాట్లాడుకున్నాం, మీనరాశిని చెప్పాము. ఇది మనిషి తత్వం ఎలా ఉంటుందంటే, ఎంత చెప్పినా ఎంత తెలుసుకున్నా డాక్టర్ కానీ చూడగానే రోగం గుర్తుకొస్తుంది, జ్యోతిష్యం చూడగానే రాశి చక్రాలు గుర్తుకొస్తుంటాయి. మా రాశి వారికి ఎలా ఉందండి, మా లగ్నం వారికి ఎలా ఉంది, మా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది అంటారు. కానీ మన జీవితంలో మన చక్రానికి, అంటే మన రాశి చక్రానికి, దవాంశ చక్రానికి, భావచక్రానికి, ఆరుఢ చక్రానికి, ఇలా ఎన్నో రకాల చక్రాలు ఉన్నాయి. అలాంటి చక్రానికి, మన యొక్క జాతకానికి, జ్యోతిర్వైద్యానికి అనుసంధానమై మన శరీరంలో ఎటువంటి రుగ్మతలు ముందు ముందు రాబోయే కాలంలో మనకు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెప్పేదే జ్యోతిర్వైద్యం. అలా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి, ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ యొక్క రాశిలో ఖచ్చితంగా మనకు స్పష్టంగా బాగా వివరంగా తెలియజేసి ఉంటుంది ఏంటంటే, ఏ సమయంలో ఎటువంటి అనారోగ్యం కలుగుతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కోవడానికి చేసిన కార్యక్రమాలు ఏంటి. సాధారణంగా అనారోగ్యాన్ని కానీ ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే, ఒక డాక్టరు, ఒక హాస్పిటల్ కనబడుతుంది. ఫస్ట్ మన ట్రీట్మెంట్ మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంటే ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అనేది మనం ఎలా చేసుకోవాలి, మనలో మనం ఎలా చేసుకోవాలి, చేసుకుంటే మనకున్న రుగ్మతలు తక్కువ అవుతాయి, అసలు రాకుండా ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని కూడా మనకు ఈ జ్యోతిర్వైద్యంలో మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు జోళ్ళు ఇవన్నీ వచ్చి ఉన్నాయి, చక్కగా నడుచుకుంటున్నా, షూస్ వేసుకుంటున్నారు, ఇవన్నీ వేసుకుంటే వెళ్తే చక్కగా బాగానే ఉన్నాయి. పూర్వకాలం ఎక్కడ ఉన్నాయి, లేవు కదా, అడవులు అంటే నడిచేవారు, ఆ నడిచిన వాళ్ళు 100 ఏళ్ళు బతికేవారు. ఎందుకు బతికేవారు? మన ఇప్పుడు డాక్టర్ చెప్తుంటాడు, షుగర్లోని మీకు డయాబెటిక్ పేషెంట్కి అంటే ఇన్సులిన్ కానీ పెరగాలంటే వాకింగ్ చేయండి అంటాడు. వాకింగ్ చేయండి అంటే ఏంటి, ఆ పాదం నడుస్తుంటేనంటే అక్కడ నుండి పుట్టుకొస్తుంది, అంటే సెల్ఫ్ ఇన్సులిన్ అంటే మనకు స్వతంత్రంగా కొంత ఇన్సులిన్ పుట్టుకొస్తున్నట్టు ఆ పెయిన్స్కి, ఆ దాన్ని చేసే యాక్టివిటీస్ వల్ల. అంచేత ఆ షుగర్ ఎప్పుడైతే ఇన్సులిన్ పుట్టుకొస్తే మన వల్ల ఇంజక్షన్ ఇచ్చుకోలేదు, ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క 45 నిమిషాల నుండి 50 నిమిషాలు వాకింగ్ చేయండి, కనీసం 1 గంట చేయండి. కొంతమందికి డాక్టర్ సలహాలు ఇస్తారు, ఆఫ్టర్ 40 క్రాస్ అయిన వాళ్ళందరికీ వాకింగ్ చేయండి అంటారు, టు క్రియేట్ ది ఇన్సులిన్ ఇన్ యువర్ బాడీ. మరి ఈ నడక అనేది పూర్వకాలం ఉండేది కదా, బాగాను అద్భుతంగా నడిచేవారు అన్ని చోట్లకి. మా చిన్నప్పుడు కూడా మేము నడిచేవాళ్ళం చక్కగాను, అప్పుడు బస్సులపై ఎక్కేవాడం కాదు, మేము కూడా పల్లెటూరులో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుండి స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. కాలేజ్ లెవెల్లో కూడా మేము అలాగే వెళ్ళి వచ్చాము. ఆ నడుచడం ఏమనేది మనకు శరీరం ఆరోగ్యంగా ఉండేది. నడక ఆరోగ్యం ఏంటి అంటే, ఇన్సులిన్ పుట్టుకొచ్చేది నడవడం వల్ల పుట్టుకొస్తుంది కదా అని, అంటే పాదానికి అంత విలువ ఇచ్చేవారు. అంటే ఒక ఆలోచన శక్తి, ఒక శక్తి, ఒక క్రియేషన్, శరీరంలో ఒక రోగం పోగొట్టే ఒక ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఈ కాలంలో ప్రపంచంలో ఈ డయాబెటిక్ అనేది చాలా గొప్ప భయంకరమైన రోగంగా కనబడుతుంది కాబట్టి, దాని ఇన్సులిన్ పుట్టేది ఎక్కడ ఉందంటే మన నడక వల్ల పుట్టుకొస్తుందని డాక్టర్స్ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, జ్యోతిర్వైద్యంలో కూడా మనకి ఏం చెప్తున్నారంటే, ఇదే విధంగా మనకు ఒక సమస్య వచ్చింది అనంటే, పూర్వకాలంలో ఆ సమస్య వచ్చేది కాదు, ఇప్పుడు మనకి ఎందుకు వస్తుంది అని మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే, పూర్వకాలంలో వాళ్ళు చేసే యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా కాదు, వాళ్ళ యొక్క కాలి నడకలు చేసేవారు. చూడండి, ఇప్పుడు కూడా పల్లెటూరులోని విలేజెస్లో మీరు వెళ్తే, ఇంకా ముందు అడవిలోకి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే, అటవీ సంచారం ప్రదేశాలకు వెళ్తే, అనాగరిగా పెరుగుతున్న వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏనాడు డాక్టర్తో పనే ఉండదు, ఆరోగ్యంగా ఉన్నారని చెప్తుంటారు. సన్నంగా పొలలాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, 60 ఏళ్ళు వచ్చినా అలా పరిగెడుతుంటుంటారు. అంతటి కారణం వాళ్ళ యొక్క నడక, ఆ కింద పాదభాగంలో జరుగుతున్న ఇన్సిడెంట్ పుట్టుకోవడం వల్ల అద్భుతంగా వాళ్ళు ఆరోగ్యంలో షుగర్ రాదు, వాళ్ళకి బీపీ ఉండదు, ఏముండదు, హెల్దీగా ఉంటారు, హార్ట్ బ్రహ్మాండం పనిచేస్తుంటారు. మనకు కావాల్సిన అంటే ఇవాళ రేపు ఉన్న అనారోగ్య స్థితిలో ఒకటి డయాబెటిక్, రెండవది హార్ట్కి సంబంధించింది, ఇవి రెండే మెయిన్గా కనబడతాయి హెల్దీగా ఉండడానికి. సో వీటిని మనం ఎక్కడ కంట్రోల్ అవుతుందంటే, పాదాల దగ్గర కంట్రోల్ అవుతున్నది. సో పాదం అంటే మళ్ళీ మన జ్యోతిర్వైద్యంలోకి వచ్చేసరికి అది మీనరాశి అంటున్నాం. మీనరాశి అంటే అధిపతి గురువు అంటున్నాం. ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే గురుతత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ అన్నిటికీ చెప్తున్నానంటే, ఏ చేసినా భగవతత్వంలోని, జ్యోతిశాస్త్రంలోని, వైద్యశాస్త్రంలోకి వచ్చిన జ్యోతిర్వైద్యంలో కూడా ఆ గురువు అనే ఒక పదానికి చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తున్నాం. ఆ గురుతత్వాన్ని తెలుసుకోగలిగితే కొంత అనారోగ్యానికి పోతాయని జ్యోతిర్వైద్యులకు మనం చెప్తున్నారు. మరిన్ని విషయాలు వచ్చే తెలుసుకుందాం. శివం బియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148.
9700447001, 9700447002.